అంటే ఆశ్చర్యపడాల్సిన లేదు. రైట్ సార్, పవన్ కళ్యాణ్కు సలహాలు ఇచ్చిన ఇద్దరు ప్రముఖ కాపు నేతలు, ఐ మీన్ ఒక నేత హర్రామ్ జోగి గారి అబ్బాయి, హర్రామ్ జోగి అబ్బాయి వాళ్ళ కుమారుడు సూర్యప్రకాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళిపోయారు సార్. ముద్రగడను నిన్న మిథున్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇతర వైసీపీ నేతలు ఇంటికి వెళ్ళి మరీ సాదరంగా ఆహ్వానించారు. ఆయన 12వ తారీఖున వైసీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఏమీ ఆయన అయితే క్లారిటీ ఇవ్వలేదు. సో దీనికి సంబంధించి నిన్న పవన్ కళ్యాణ్ కూడా కామెంట్ చేశారు సార్, నాకు సలహాలు ఇస్తారు, ఇప్పుడు చూసారా ఏమైందా అని చెప్పేసి. మీరు కూడా గతంలో చాలా డిబేట్స్లో ప్రస్తావించారు, అల్టిమేట్గా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చేలా వీళ్ళ చర్యలు ఉన్నాయి, పవన్కి సలహానిచ్చే క్రమంలో వీళ్ళు జగన్కి ఫేవర్ చేస్తూ ఉన్నారు అని చెప్పి. ఇప్పుడు మొన్నటిదాకా కాపుల ప్రయోజనాల కొరకు పవన్ కళ్యాణ్ పట్ల అభిమానం ఉండి కూడా ఆయన దారి తప్పుతున్నాడన్న ఆవేదనతో, కాపులకు నష్టం జరుగుతుందన్న బాధతో ఉత్తరాలు రాశారు అని ప్రజెంట్ అయింది. నేను ఆ రోజు నుంచి చెప్పినప్పుడు ముసుగు తొలగిపోయింది. ఇంకేముంది సార్, ఆ రోజు రైజ్ చేస్తున్నప్పుడు ప్రశ్నలు కూడా ఇది జనసేన ఇంట్రెస్ట్లు చేస్తున్నాయి కావు, శ్రేయ పవన్ కళ్యాణ్కు శ్రేయభిలాషలుగా చేస్తున్నాయి కాదు, కాపుల గురు చేస్తున్నాయి అంతకంటే కాదు, కాపుల గురు చేస్తే ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి పాటలు ఎందుకు చేస్తారు, అది కూడా మిథున్ రెడ్డి, దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు, ఏం పేర్ని నాన్న రాలే, అంబటి రాంబాబు రాలే కదా. సో అందువల్ల ఇందులో రాజకీయాలు తప్ప ఇంకేం కనబడుతున్నాయి? సో హరిరామ జోగయ్య లేఖలు రాసి ఎక్కడ తేలాడు, ఆయన కొడుకు వైసీపీలో చేరాడు. ఇప్పుడు ముద్రగడ కూడా బీజేపీతో కూడా మధ్యలో సంప్రదింపులు జరిగాయి. ఇప్పుడు వాస్తవంగా నిన్న మిథున్ రెడ్డి కలిసినప్పుడు కూడా ఇంకా ప్రకటించకపోవడానికి కారణం, నిన్న మార్నింగ్ నాకు తెలిసినంత వరకు బీజేపీ నేతలు కూడా సంప్రదించారు. బీజేపీ వారి ప్రతిపాదన ఏంటంటే, మనం కాపు సీఎం అనే శ్లోగంతో వెళ్దాం అని ముద్రగడను చేర్చుకొని ముద్రగడనే సీఎం అభ్యర్థిగా ముందు పెట్టి రాజకీయం చేయాలని బీజేపీ ఆలోచించింది. కానీ ముద్రగడ వెయిటింగ్ ఫర్ అలియన్స్, పొత్తు బీజేపీకి టీడీపీతో ఉంటే ముద్రగడ బీజేపీలో చేరడు, ఆయన ఆటోమేటిక్గా వైసీపీలో చేరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదున్నా జనసేనకు వైసీపీలో చేరే వ్యక్తి పవన్ కళ్యాణ్ లేఖలు రాస్తే లేఖలకి ఏమైనా వాల్యూ ఉంటుందా చెప్పండి? పవన్ కళ్యాణ్ శ్రేయ, నేను ఆ రోజు చెప్పాను, బహిరంగ లేఖలు రాస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ బ్లేమ్ చేసడానికి, జనసేన టీడీపీ పొత్తులో అగాధం సృష్టించడానికి, జనసైనికులు రెచ్చగొట్టడానికి చేస్తున్న ఎత్తుగడ. అది వైసీపీయే చేయించిందా లేదా తామే స్వయంగా చేశారా, అలా చేసినందుకు ఇప్పుడు వైసీపీ రివార్డ్ చేస్తుందా, ఇలా అనేక అనుమానాలు అయితే ముసుకుంటాయి. కానీ వారు కాపు ప్రయోజనాల కొరకే హరిరామజోగయ్య ముద్రగడ్డలు మాట్లాడారు అని ఉంటే, ఇప్పుడు మళ్ళీ ఏ ప్రయోజనాల కొరకు వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరుతున్నారు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో అందువల్ల డెఫినెట్గా వారి పాత్రను వారే తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. సో అందువల్ల నిన్నటి దాకా లేఖల మీద లేఖలు రాసి పవన్ కళ్యాణ్ ఉక్కిరి బిక్కిరి చేసి, మీలాంటి జోగయ్య ముద్రగడ అభిమానులు ప్రతిరోజు ప్రోగ్రాంలు లేఖలు లేఖలు లేఖలు, పవన్ కళ్యాణ్కు సీట్లు తక్కువ తక్కువ అని ఇంత ఆవేదన వ్యక్తం చేశారు పాపం. అప్పటి నుంచి నేను చెప్తున్నాను, మీరు పడ్డంత ఆవేదన అక్కడ లేదు, అక్కడ రాజకీయ వ్యూహాలు ఉన్నాయి. సో సాధారణ కాపుల్లో కొంత అనిపించచ్చు మా ప్రయోజనాల కొరకని, కానీ ఇవన్నీ పైకి కనబడుతున్నట్టు ఉండవు, అంతర్గతంగా దీని వెనకాల రాజకీయ వ్యూహాలు ఉంటాయి. ఈ వ్యూహాల్లో భాగమే సమయం వచ్చినప్పుడు ఆ వ్యూహాలు ఏంటో అర్థమవుతాయని. సో రాజకీయ విశ్లేషణ అనుభవం ఉన్న వాళ్ళు ఆ వ్యూహాలు కొద్దిగా ముందుగా అర్థం చేసుకుంటారు, సామాన్య ప్రజలకు కొద్దిగా ఆలస్యంగా తెలుస్తాయి. అంతే తప్ప వ్యూహాలు వ్యూహాలే కదా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు టీడీపీతో కలవడం వ్యూహమే, ముద్రగడ జోగయ్యలు జగన్మోహన్ రెడ్డికి కలవడము, జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడేలా గతంలో మాట్లాడడము, పవన్ కళ్యాణ్ టీడీపీని పొత్తును టార్గెట్ చేస్తూ మాట, ఇవన్నీ కూడా రాజకీయ వ్యూహాలే భాగం. ఇందులో కాపుల ప్రయోజనాలు ఏముంటాయని అనుకోరు. ఇదంతా పైకి చెప్పుకోవడానికి పాపం సాధారణ కాపులను అమాయకులను చేసే పని తప్ప ఇంకోటి ఏముంటుంది రాజకీయ నాయకులు.